పుట్టింది ఇక్కడనే తెలంగాణలోనే గాని మహారాష్ట్ర గాని ఇక్కడ కాంగ్రెస్ ఇవి పార్టీస్ వచ్చనే గాని నాకు అంత ఎవరు ఏం హెల్ప్ చేయలే గాని ఈ తెలంగాణ వచ్చింది పద్మరావన్న వచ్చిండు కేసీఆర్ అప్పటి నుంచి మాకు చాలా ప్రాఫిట్ ఉంది ఏదైనా రేషన్ కార్డ్ వైట్ కార్డ్ వచ్చింది ఏమంటారు డబుల్ బెడ్రూమ్ దళిత బంధు నేను ఎస్సీ అండి నాకు కూడా ఇప్పుడు సెకండ్ దళిత బంధు వస్తుంది ఇంకా చాలా చేసిండు అన్న ఈ పేదలకి ముంగట వెళ్తాడు పద్మరావన్న ఆయనకి ఏం తక్కువ లేదు ఆయన ఎట్లన్నా గెలుస్తాడు ఇప్పుడు కాదు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఆయననే గెలుస్తాడు కానీ చాలా మంచి మంచి పని చేసిండు పేదలకి అయితే దేవుడు ఆయన మాకైతే దేవుడు ఆయన పద్మరావన్న కేసీఆర్ కూడా చాలా మంచోడు దేవుడే చాలా మంచి పని చేస్తాడు ఆయన వేరే వాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఎవరు ఏం చేయలేదు బీజేపీ చేయలేదు కాంగ్రెస్ చేయలేదు ఏం లేదు పద్మనాభన్ నుంచే కేసీఆర్ నుంచే మాకు మంచి ఇది వచ్చింది ఫ్రీడమ్ వచ్చినట్టు మాకు అన్ని వైట్ కార్డ్ అన్నీ వచ్చినాయండి జై తెలంగాణ నేను సామల హేమ సీతాఫలమండి డివిజన్ కార్పొరేటర్ నిన్నటి నుంచే మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గారు ఎన్నికల ప్రచారం స్టార్ట్ పెట్టడం జరిగింది అది కూడా పాడిసిగుట్ట మా పద్మారావు గారికి అక్కడి నుంచే ఆయన ఎప్పుడు ఏ ఎలక్షన్ అయినా అక్కడి నుంచే స్టార్ట్ పెడతారు పాడిసిగుట్ట నుంచి నిన్న స్టార్ట్ పెట్టడం జరిగింది ఇంటింటికి వెళ్తే మంచి స్పందన లభిస్తుంది ఎందుకంటే చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు పబ్లిక్ కూడా ఏదైతే ఈ పది ఐ మీన్ 10 ఇయర్స్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఎంత కృషి చేస్తుందో అదంతా ప్రజలు కళ్ళగట్టినట్టు నిరంతరం ప్రతిరోజు న్యూస్ పేపర్లో మరియు వాళ్ళింటికి కూడా అందుకున్న పథకాలలో వాళ్ళు వాళ్ళే స్వయంగా వివరించడం జరుగుతుంది సో మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా పద్మారావు గారిని ఈజీగా మీరు ఇంట్లో ఉండండి అన్న మేము మిమ్మల్ని గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళల గురించి కేసీఆర్ గారు ఎప్పుడు ఆయన ఆలోచన ఎప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళకి ఎంత చేసినా తక్కువైన భావంతో ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచిస్తారు